జరుగుతున్న ఎన్నికల్లో నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తూ ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారితో, నగర మాజీ మేయర్ భానుశ్రీ గారితో, అదేవిధంగా మా పార్టీ సీనియర్ నాయకులు ఇందుకూరు శ్రీనివాసరెడ్డి గారు, చిరంజీవి గౌడ్ గారితో కలిసి నామినేషన్ 1 గంట 52 నిమిషాలకి 1 గంట 52 నిమిషాలకి నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరినీ రెండు చేతులు జోడించి ముగుళితాస్తాలతో ప్రార్థించి అడుగుతూ ఉన్నా. 10 ఏళ్ళుగా నిరంతరం మీ అందరితో కలిసి అందుబాటులో ఉన్న ఓ శాసనసభ్యుడిగా ప్రతి కుటుంబానికి దగ్గరగా ఉన్న, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో నిరంతరం రాజీ లేని పోరాటాలు చేశా, అనేక రకాల ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టా, అన్నిటికీ మించి పిలిస్తే పలికి ఎమ్మెల్యేగా మీ అందరికీ కలిసిమెలిసి ఉన్నా. ఈ ఎన్నికల్లో 3వ సారి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న, సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న నాకు రూరల్ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా సంపూర్ణ మద్దతు ఆశీస్సులు ఇవ్వాలని, ఈ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నా. అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు నుంచి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఇద్దరిని ఆశీర్వదించాలని, తద్వారా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, ఏకైక రాజధాని అమరావతి, అన్ని రకాల సర్వనాశనంగా తయారైన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గాడిన పడాలంటే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, అమరావతి ఏకైక రాజధాని రావాలంటే అనుభవైన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలా? ఆ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు గారిని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. ఈ ఎన్నికలు వచ్చిన వేళ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమికి అండగా నిలవాలని చెప్పి కోరుతూ, నామినేషన్ల సందర్భంగా నాతో పాటు ఇచ్చేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ.